ఇన్ని పథకాలు రైతన్నల కోసం గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? పెట్టుబడి కోసం ఎప్పుడైనా గవర్నమెంట్ సహాయం చేసిందా? రైతు భరోసా ఉండేదా? తమ్ముడు ఉండేదా? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ, స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఆటోలు, సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళే పోషిస్తా ఉన్న నా పేద అన్నదమ్ములకు, ఆ డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు, శ్రమజీవులకు అండగా. గతంలో ఎప్పుడైనా ఫుట్పాత్ల మీద పడకుండా వ్యాపారం చేసుకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు ఎవరైనా ఎప్పుడైనా పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉండేదా? చేదోడు తోడుతో ఈరోజు జగనన్న వాళ్ళకు అండగా ఉన్నాడు. లాయర్లకు కూడా ఈరోజు లా నేస్తం. నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, గతంలో ఈ మాదిరిగా పేదలకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ స్వయం ఉపాధి రంగానికి ఇంతగా అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ఈ పథకాలన్నీ గతంలో ఉండేటివే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉండేటివే అన్నా, ఉండేటివే అక్క, ఉండేటివే చెల్లి, ఉండేటివే తమ్ముడు, ఎప్పుడైనా ఉండేటివే పెద్దమ్మ. ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదు, ఏ పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదు, ఏ పేదవాడు వైద్యం అందక అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఏ పేదవాడికైనా ఉచితంగా వైద్యం, రెస్ట్ పీరియడ్ లో కూడా, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్ లో కూడా ఆరోగ్య ఆసన. ఈరోజు ప్రతి పేదవాడికి అండగా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, ఈరోజు గ్రామానికే ఓ ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటిని కూడా జల్లడపడుతూ అన్నా అక్క మీ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి అని మీకు మందులు ఇస్తూ, టెస్టులు ఇస్తూ ఏకంగా ఇంటికే ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వీటి అన్నిటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 600 రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయాలు, ఏ గ్రామానికి వెళ్ళినా 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ల వ్యవస్థ, అదే గ్రామంలో ఇంకో 2 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతులను చేయి పట్టుకొని నడిపిస్తూ, అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడి అక్కడే కనిపిస్తుంది. ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఈరోజు గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా, నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఈరోజు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మల కొరకే పెట్టడం జరిగింది. నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఇబ్బంది పడకుండా నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఈరోజు దిశ యాప్, ఏ అక్క చెల్లెమ్మ కూడా బయటకు పోయిరా, ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ యాప్లో బటన్ నొక్కితే చాలు 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ నేను చెబుతా ఉన్న ఈ పథకాలు, నేను చెబుతా ఉన్న ఈ మార్పులు, నేను చెబుతా ఉన్న ఈ లంచాలు, వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేవలం ఈ 59 నెలల కాలంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ మీకు పాలన అందించాడు,
లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడిన పాలన నా